గతంలో కంటే కరోనా వేగంగా విస్తరిస్తోంది. పెద్ద ఎత్తున బెడ్లు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి నాని ఆదేశం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు. ఏ సమస్య వచ్చినా వాలంటీర్లు అండగా ఉంటారన్న మంత్రి వెల్లంపల్లి. పవన్ కళ్యాణ్ నటుడైతే చంద్రబాబు సహజ నటుడు. ఇప్పటికీ రెండు పార్టీలు కలిసే ఉన్నాయన్న సజ్జల. కరోనా వాక్సిన్ వేయించుకున్న హోంమంత్రి సుచరిత కోవిడ్ వ్యాప్తికి ప్రజల నిర్లక్ష్యం కూడా ఒక కారణమన్న మంత్రి. ఒట్టే సుకమాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పం. చిల్లర డ్రామాలు ఆపు చిట్టి అంటూ లోకేష్ పై విజయసాయి సెటైర్లు. రాళ్ళదాడి పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా. ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మరన్న పెద్దిరెడ్డి. రత్నప్రభనే గెలిపించాలి. లేఖను విడుదల చేసిన పవన్ కళ్యాణ్. సాక్షిలో అంబేద్కర్ కార్టూన్ పై రత్నప్రభ అభ్యంతరం. జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. టీడీపీ నేత దేవినేని ఉమకు సిఐడి నోటీసులు. 9:30కు గొల్లపూడిలో నోటీసులు, 10:30కు కర్నూలు రావాలని ఆదేశం. కూనా రవికుమార్ కు బెయిల్ మంజూరు. పరిషత్ ఎన్నికల్లో కొట్లాట కేసులో అరెస్టు చేసిన పోలీసులు. పార్టీ మారే ఆలోచనే లేదు. టీడీపీలోకి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన బుట్ట రేణుక. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో సిబిఐ మాజీ జేడి పిటిషన్. కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు. పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా. టీడీపీ జనసేన పిటిషన్లు వచ్చే వారం విచారిస్తామన్న న్యాయస్థానం. విశాఖలో ఆరుగురు సజీవ దహనం. కుటుంబ కలహాలతో పెద్ద కుమారుడే హత్య చేసినట్లు నిర్ధారణ. తిరుపతి సాగర్ ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం. ప్రలోభాల పర్వానికి తెరలేపిన పార్టీలు. కేసీఆర్ తీరు దున్నపోతు మీద వాన పడ్డట్లుంది. విద్యార్థులు చనిపోతుంటే ఇంట్లో నిద్రపోతున్నారంటూ షర్మిల తీవ్ర విమర్శ. కాకతీయ గడ్డ మీద రుద్రమదేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నా. కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు. మేం సహకరించాం కాబట్టే రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని జానారెడ్డి సూచన. సాగర్ ఎన్నికల్లో పోటీ చేయడం జానారెడ్డికి ఇష్టం లేదు. అధిష్టానమే బలవంతంగా నిలబెట్టిందన్న గుత్తా సుఖేందర్. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా? 7 ఏళ్లుగా నాగార్జునసాగర్ స్థానం గుర్తుకు రాలేదా అని పొన్నాల ప్రశ్న. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని కేసీఆర్ చెబుతున్నారు. ఇప్పుడు ప్రజలనే చావుకు దగ్గర చేస్తున్నారన్న విజయశాంతి. దీక్ష విరమించిన విహెచ్ విగ్రహం ఏర్పాటు చేయకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరిక. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న ఎన్నికలు. మహమ్మారి సునామీ. ఇండియాలో 2 లక్షల కొత్త కేసులు. ఢిల్లీలో వారంతపు కర్ఫ్యూ. కరోనా ఉధృతి దృష్ట్యా కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం. ఢిల్లీ ముంబైలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు. తాత్కాలిక కరోనా ఆసుపత్రులుగా 5-స్టార్ హోటళ్లు. మే మధ్య వారం నాటికి భారత్కు స్పుత్నిక్ వ్యాక్సిన్లు. 12.5 కోట్ల డోసుల ఉత్పత్తికి రెడీస్ ఒప్పందం.
భారత్ పాక్ మధ్య రహస్య చర్చలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు చివరి గంటలో కొనుగోళ్లు లాభాలతో ముగిసిన మార్కెట్లు పవన్ తో నేనే సినిమా తీయలేను ఆయన హీరోయిజం కు తగ్గట్టుగా తీయడం నాకు చేత కాదన్న వర్మ